యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని వాలీబాల్ సీనియర్ క్రీడాకారుడు మొహమ్మద్ అజు అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని వాలీబాల్ క్రీడాకారులకు చందుర్తి ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ వాలీబాల్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు మొహమ్మద్ అజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మొహమ్మద్ అజు మాట్లాడుతూ యువత సామాజిక సేవలో ముందుండాలన్నారు. క్రీడలు శారీరక దారుద్ర్యంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. అదేవిధంగా నేడు కరోనా సమయంలో కానీ యువత అనేక సామాజిక మాధ్యమాలలో బిజీ ఉండడం, క్రీడలకు గ్రామీణ క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల మరి వాళ్ళు దేహదారుణంలో కానీ ఆరోగ్యంలో కానీ వెనుకపడి ఉండడం, మరి వ్యసనాలకు కూడా కొంచెం అవకాశం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి గ్రామీణ క్రీడలు బతికించుకోవాలి. ముఖ్యంగా చంద్రుడి మండల కేంద్రంలోని మరి టీని శ్రీ కూడా అజిమణ గారు గల్ఫ్లోనే మరి షేక్ తోని మరి అవార్డు తీసుకొని మరి కప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు, అనేక మంది క్రీడాకారులు మన దగ్గర ఉన్నారు. అదేవిధంగా వేములవాడ పట్టణ మరి ఎస్ఐ గారు పిల్లి రామచంద్రం సారు ప్రతి గ్రామంలో వాలీబాల్ ఆడాలని ఒక కంకణంతో అందరినీ ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మా శాత్రేయపల్లిలో రెండు టోర్నమెంట్లు జరగడం జరిగింది. మరి లింగంపేటలో కూడా వాలీబాల్ టోర్నమెంట్ జరిగింది. చందుర్తి మండలంలో ఏ గ్రామంలో అయినా యూత్కు మేము వాలీబాల్ ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. వాలీబాల్ కిట్లు కానీ మరి ఏవైనా కానీ టోర్నమెంట్ జరిగినా మా అంతకు తోచిన విధంగా సహకరిస్తామని తెలియజేస్తూ, యువత క్రీడల వైపు వస్తే రేపు ఉద్యోగ రంగంలో విద్యారంగంలో కూడా స్పోర్ట్స్ కోటా కింద అనేకమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వైపు రావాలని వారిని కోరుకుంటున్నాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ సార్ గారు చందుర్తి వాలీబాల్ క్రీడాకారులకు ఒక వాలీబాల్ కిట్ను నా చేతుల మీదుగా అందజేశారు. మరి ఈ యొక్క గ్రామీణ క్రీడలైనటువంటి వాలీబాల్ కానీ కబడ్డీ కానీ అంతరించిపోతున్న ఈ తరుణంలో మరి ఈరోజు ఆ యువతను ప్రోత్సహించేందుకు ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ సార్ గారు మరి యువతకు ఈరోజు వాళ్ళను వాలీబాల్ కిట్ అందజేసి వాలీబాల్ ఆడుకునే విధంగా వాళ్ళను ప్రోత్సహిస్తున్నారు. మరి యువతకు ఒకటే మేము ఇచ్చే సందేశం, ఒక సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడిగా మరి యువత ఖచ్చితంగా చెడు మార్గాన్ని ఎంచుకోకుండా మంచి సన్మార్గంలో నడిచి మరి గ్రామానికి మండలానికి రాష్ట్రానికి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తూ యువత సన్మార్గంలో నడవాలి. అలాగే చదువు కూడా చదువుకుంటూ మరి సామాజిక సేవలో ముందుండి యువత మంచి దేశానికి ఏదో ఒకటి చేసే విధంగా యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా చెప్తున్నాను. మరి ఖచ్చితంగా గ్రామీణ క్రీడలు అయితే తప్పకుండా ఖచ్చితంగా మరి అంతరించిపోతున్నాయి. ఈ యొక్క గ్రామీణ క్రీడలకు యువత మరి ఈ గ్రామీణ క్రీడలలో ఆడుతూ ఈ క్రీడలు ఆడడం వల్ల ఖచ్చితంగా తప్పకుండా ఫిట్నెస్ అనేది ఉంటుంది. జాబులు రాకున్నా కానీ ఫిట్నెస్ అయితే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఒక సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడిగా నేను ఈరోజు ఫిట్నెస్గా ఉన్నా అంటే ఖచ్చితంగా నేను ఆడిన క్రీడలే అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. క్రీడల వల్ల మాత్రం ఖచ్చితంగా మనం ఏం సాధించకుండా మనం ఆరోగ్యంగా అయితే మన ఫిట్నెస్ అయితే కాపాడుకోగలుగుతాం. మరి యువత నిజంగా మరి ఈ వాలీబాల్ వాళ్ళు కబడ్డీ ఆడుతుంటే వాళ్ళకు కూడా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ వచ్చే